నిజంగా రక్షకులకే రక్షణ కరువైనటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నేను అనుకుంటా ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ రోడ్డుకి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడడం జరిగిందే తప్ప మరి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇంతవరకు రాలేదు. గతంలో మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ గారి నాయకత్వంలో ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక వెహికల్ ఇచ్చి మెయింటెనెన్స్కి కూడా డబ్బులు ఇచ్చి వారిని అన్ని విధాలుగా ఆదుకునేటువంటి పరిస్థితి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగితే ఈరోజు మా భర్తలు మరి వేరే వేరే వ్యక్తి చాకి చేయించుకుంటా ఉన్నారు. అదేవిధంగా 3 నెలలకు ఒకసారి వారిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే మా తల్లి మా పిల్లల చదువులు ఖరాబ్ అయిపోతూ ఉన్నాయి. మా కుటుంబాలు మరి పరిస్థితులు బాగాలేకుండా ఉంటున్నాయి. భర్తలు దూరంగా ఉంటున్నారు. మా కుటుంబ పోషణ ఖరవైపోతుంది అని చెప్పేసి బాధపడుతూ వారి యొక్క వేదనను వెళ్ళగొట్టుకోవడానికి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వారి పైన మరి సాటి పోలీస్ భార్య కుటుంబం అని చెప్పేసి కూడా చూడకుండా మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులంతా కూడా వారి పైన మరి పట్టి లాగడం కానీ లేదంటే తీసుకెళ్ళి మరి వారి పైన కేసులు బుక్ చేయడం కానీ ఇప్పుడే అక్క చెప్పినట్టుగా ఫొటోస్ తీసి బెదిరియడం కానీ లేదంటే వాడిని అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే దాన్ని నిరసన తెలుపుతున్నటువంటి కానిస్టేబుల్స్ని సస్పెండ్ చేయడం లాంటి కార్యక్రమాలు కూడా ఈరోజు జరుగుతాయి. నిజంగా బాధాకరమైనటువంటి విషయం. సో దీనికి మరి ఖచ్చితంగా హై లెవెల్ ఆఫీసర్స్ అంతా కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వం కూడా దిగి రావాలా. వారికి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని పరిష్కరించే విధానంలో పోవాలి తప్ప వారిని బెదిరించి వారిని భయపెట్టి ఉద్యోగాల్ని మళ్ళీ బలవంతంగా ఉద్యోగాలు చేయించుకునేటువంటి ఇంతకుముందు సస్పెండర్స్ అంటే ఎన్ని రోజులైతే వాళ్ళకు లీవ్స్ ఉంటాయో లీవ్స్ తీసుకోకుండా వాళ్ళు జాబ్ చేస్తే వారికి శాలరీస్ ఇచ్చేటట్టు అంటే దానికి ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులు శాలరీస్ ఇచ్చేటట్టు పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు అది కూడా ఇవ్వకుండా పోయింది. సస్పెండర్స్ కూడా ఇవ్వట్లేదు. వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కూడా అవి కూడా రాకుండా పోతా ఉన్నాయి. అందుకనే పోలీస్ కుటుంబాలు బయటికి రావడం జరిగింది. బెటాలియన్ కుటుంబాలు కాబట్టి వారిని మరి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలా. అధికారులు కూడా దీనిపైన పూర్తి బాధ్యత తీసుకోవాలా. మేము డిమాండ్ చేసేది ఒకటే, వారి సమస్యలు పరిష్కరించండి, వారిపైనటువంటి కేసులన్నీ కూడా విత్డ్రా చేయండి, అదేవిధంగా సస్పెండ్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ రివోక్ చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తాను. రోజు నిన్ననే మనం చూసుకుంటే సెక్రటేరియట్గా దాదాపు 4-5 ధర్నాలు జరిగినాయి. ఒక దిక్కు ఎంప్లాయీస్ చేస్తూ ఉన్నారు, ఏఈఓస్ని సస్పెండ్ చేసింది. తర్వాత మళ్ళీ మన స్టూడెంట్స్ స్కాలర్షిప్ కోసం వాళ్ళు కూడా రోడ్ ఎక్కడం జరిగింది. గురుకులకు సంబంధించినటువంటి వాళ్ళు రోడ్ ఎక్కడం జరిగింది. ఈ విధంగా అంటే ఈరోజు చూస్తూ ఉంటే ఇవన్నీ ధర్నాలు రాస్తారోకలు అవన్నీ చేస్తూ ఉంటే అసలు ఈ ప్రభుత్వం ఉందా, రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన జరుగుతుందా, ప్రజాపాలన అన్న నిజంగా కూడా ప్రజాపాలన జరుగుతుందా అనేది అనుమానం వచ్చే విధంగా ఈరోజు కార్యక్రమాలనే పడి ప్రభుత్వం స్పందించాలి, అధికారులు కూడా స్పందించాలి, వాళ్ళ డిమాండ్స్ అన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.